Hi friends, welcome back to the channel. ఈ రోజు వీడియోలో టేస్టీ అండ్ జ్యూసీ రసమలై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇలా చేసుకుంటే షాప్లో కొన్నదానిలాగా చాలా బాగా వస్తాయండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఫస్ట్ బౌల్లో పాలు పోసుకొని మరిగించుకోవాలండి. నేను ఇక్కడ టెట్రా ప్యాకెట్ తీసుకున్నాను. మీరు టోండ్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. కౌ మిల్క్ తీసుకుంటే బాగుంటుందండి. సో పొంగొచ్చే వరకు ఉంచి సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. సో నిమ్మరసం వేసుకోగానే పాలు కొంచెం విరగడం స్టార్ట్ అవుతాయండి. ఇంకొకసారి ఇలాగే వేసుకున్నామంటే మొత్తం పాలు విరిగిపోతాయి. సో ఇలా విరిగిన పాలుని చెనా అంటారండి. ఈ చెనాని మనము ఒక స్ట్రైనర్లో పల్చటి క్లాత్ వేసుకొని వడగట్టుకోవాలి. ఈ నీళ్ళను మొత్తం పిండేసుకొని మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలండి. నిమ్మకాయ పులుపు దానికి పోయేలాగా కడిగేసుకొని దీన్ని గట్టిగా నీరు పిండేసుకోవాలి. ఇలా పిండేసిన దాన్ని పక్కన ఒక 30 నుంచి 35 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలోగా మనం దానికి రసమలాయికి రస్ చేసుకుందామండి. దీనికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని మనం బాగా మరిగించుకోవాలి. 1 లీటర్ పాలని 3/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత 1/3 కప్ షుగర్ వేసుకోవాలండి. ఆ తర్వాత అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టాను. సో కొంచెం కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ కాజుని నేను నెయ్యిలో వేయించుకున్నాను. సో ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసాను కలర్ కోసం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఇలా మరిగించుకోవాలండి. ఓ పక్కన మరుగుతూ ఉంటుంది. మనం పక్కన చెనా తీసుకొని దాన్ని బాగా స్మూత్గా మెదుపుకోవాలండి. ఎంత స్మూత్గా మెదుపుకుంటే మనకి రసగుల్లాలు చాలా స్పాంజీగా వస్తాయండి. సో ఇలా మెదుపుకున్న పిండిని మనకు నచ్చిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి. సో ఇలా నేను అన్నీ ఉండలు చేసి పెట్టానండి. ఇప్పుడు మనం దీనికి షుగర్ సిరప్ చేసుకోవాలండి. ఒక కడాయిలో 1 లీటర్ నీళ్లు పోసుకొని అవి కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఆ షుగర్ కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. షుగర్ కరిగాక అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న చెనా బాల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకుంటే చెనా ముక్కలు అయిపోతుందండి, విరిగిపోతుంది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 1-5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ 10 నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికిపోయినాయి. 2 మినిట్స్ ఇంకొకసారి ఐవిల్లో పెట్టుకొని స్ట్రైనర్లో తీసుకోవాలండి. ఇలా అన్నీ స్ట్రైనర్లో తీసుకున్న వాటిని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా రబడి, దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు రసమలై రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ కొట్టండి. సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.